తెలంగాణలో మళ్లీ లాక్ డౌన్ ఉంటుందా? మరోసారి ప్రజలకు కష్టాలు తప్పవా? హైదరాబాద్ లో ఉండిపోతే అన్ని ఇబ్బందులేలా? ఇలాంటి ప్రశ్నలే జనాలను వేధిస్తున్నాయి. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా జీహెచ్ఎంసీ పరిధిలో లాక్ డౌన్ పై సర్కార్ ఆలోచిస్తుందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ ఉంటుందనే ప్రచారం జరుగుతుండటంతో ఏపీ వాసులు తమ సొంత గ్రామాలకు బయలుదేరుతున్నారు. హైదరాబాద్ లో కరోనా లాక్డౌన్ ఎలా ఉంటుందో ఓసారి అనుభవించారు జనం. ఇప్పుడు మరోసారి లాక్డౌన్ ఉంటుందనే ప్రచారం జరుగుతుండటంతో అనేక మంది సొంతూళ్ల బాట పట్టారు. దీంతో విజయవాడ హైవేపై వాహనాలు బారులు తీరాయి. ఈసారి లాక్డౌన్ కఠినంగా ఉండే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో ఊళ్లకు క్యూ కడుతున్నారు. గరికపాడు చెక్పోస్టు వద్దకు భారీగా వాహనాలు చేరుకున్నాయి. స్పందన యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఏపీ వాసులు వస్తున్నారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ పాస్ లేకుండా వస్తున్న వారిని పోలీసులు అనుమతించడం లేదు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్పోస్టు వద్ద ఇదే పరిస్థితి. ఇక్కడ ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. ఈ పాస్ లేని వాహనాలను ఏపీ పోలీసులు అనుమతించడం లేదు. దీంతో పాసులు లేని వారు సరిహద్దుల్లోనే ఇరుక్కుపోయి నానా అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్ లో కరోనా ఎక్కువగా ఉందని, లాక్డౌన్ పెట్టబోతున్నారని అందుకే వస్తున్నామంటున్నారు వాహనదారులు. తమను ఏపీలోకి అనుమతించాలని పోలీసులను ప్రాధాయపడుతున్నారు. అటు పోలీసులు మాత్రం పాసు లేకుండా అనుమతించబోమని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారు నిబంధనలు పాటించాల్సిందే అంటున్నారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు ఆయన. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత అనుమతిస్తామన్నారు. ఏపీలో అడుగు పెట్టాలంటే అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. పాస్ ఉన్నవారిని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య మాత్రమే అనుమతిస్తామన్నారు. రాత్రిపూట అనుమతి లేదని, రాత్రి వేళల్లో అత్యవసర నిత్యవసర వస్తువులకు మాత్రమే పర్మిషన్ ఉంటుందన్నారు.